చెన్నై సొగసరి రెజీనా కసాండ్రాకు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉంది. కొత్త జంట, పవర్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఇలా ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టింది. అయితే ఈ అమ్మడి క్రేజ్ టైర్ 2 హీరోల వరకే పరిమితమైంది. దగ్గర దగ్గరగా 2 దశాబ్దాల పాటుగా ఇండస్ట్రీలో ఉంటున్న ఒక్క స్టార్ హీరోతో కూడా ఈ బ్యూటీ జత కట్టలేకపోయింది. అయితే మిడ్ రేంజ్ హీరోలకు మాత్రం మంచి ఆప్షన్లా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగులో అడపా దడపాగా సినిమాలు చేస్తుంది, కానీ తమిళంలో మాత్రం వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా గడుపుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సైతం కాస్టింగ్ కౌచ్ కు గురయ్యానని పేర్కొంది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి కాల్ చేసి అడ్జస్ట్మెంట్ కు ఓకే అంటే ఛాన్స్ ఇస్తా, ఆ వెంటనే షూటింగ్ కూడా మొదలు పెడదాం అని అన్నట్లు రెజీనా చెప్పింది. అయితే అప్పుడు తనకు అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో తెలియదని తన మేనేజర్ ను అడిగితే అసలు విషయం చెప్పాడని వెల్లడించింది. ఇది జరిగి 10 సంవత్సరాలైంది, మళ్లీ అలాంటి అనుభవం ఎప్పుడు తనకు ఎదురు కాలేదని రెజీనా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రెజీనా ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్లతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇటీవలే ఈ బ్యూటీ నటించిన సాకిని డాకిని సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో మ్యాగీ అంటూ ఈ అమ్మడు చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో పెద్ద ఎత్తున వైరల్ అయింది.